చేయాలనుకునేవారు వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. అదేమిటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగ చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళతామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, లేదా బురదజల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు. నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం, పరస్పరం ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు, అయితే వాస్తవాలు గ్రహించలేరు ప్రజలు? వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి? వారికి మీడియా శక్తి ఉంది, వారు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. కానీ ప్రజలకి విఘ్నత ఉంటుంది, మేధావులకు విఘ్నత ఉంటుంది, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ. ఎక్కడ తప్పు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా? నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా? నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే, దానికి సమాధానం చెప్తా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్, ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే. మరొక్కసారి చెప్తున్నా, 2 కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి. మీరేం చేశారు? మీరు చేసింది ఒకటే, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు,
దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు, అన్నీ సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకు స్టార్ట్ చేశారంటే 2018కి పూర్తి చేసేసి యాక్ట్ మేము పూర్తి చేసామని, ప్రగల్భాలు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు. కానీ కంప్లీట్ కాలేదే. కంప్లీట్ అయింది ఏంటి? ఓన్లీ డయాఫ్రమ్ వాళ్ళు, బావర్ కంపెనీ వాళ్ళు, జర్మనీ వాళ్ళు వచ్చి 460 కోట్లు తీసుకొని డయాఫ్రమ్ వాళ్ళు వేశారు, నది డైవర్షన్ కాలేదు. అదేవిధంగా స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, అలాగే కాఫర్ డ్యాములు రెండు కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే, కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది, నదిలో నీళ్లు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయటానికి వీలు కాలేదు. ఇది పచ్చి వాస్తవం. ఈ వాస్తవం దాటిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు, అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు. నో, ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయి. ఈ వాస్తవాన్ని చెప్పరే? ఈ వాస్తవాన్ని స్టడీ చేసామే మేము. ఏం చేయాలి అంటే, రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి. నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు, కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు, కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంతవరకు వచ్చినా, అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రామ్ వాల్ వేసారు, బిల్ చేసేసుకున్నారు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది రోజు చెప్తున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు, చెప్పండి. పోలవరం కూడా వెళ్ళేదే మాట మాట్లాడుతున్నావు. పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి. పోలవరం అనేది జీవనాడి, దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. పోలవరానికి ఎన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ యాతావాత తెలిసేది ఏంటంటే, 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా, కాఫర్ డ్యాములకి గ్యారంటీ 3 సంవత్సరాలు మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పా, కాఫర్ డ్యాముల నుంచి ఇవాళ సీపేజ్ వస్తుంది, డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వెయ్యాలి, ప్యారల డయాఫ్రామ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ అది వెయ్యాలంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే అయింది, టైం ఏది? ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం? మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన తప్పిదం ఒక్కటే ఒక్కటి చాలా స్పష్టమైనది. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం.